హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి ఇళ్ళకి ఉపయోగపడే వంటింటి చిట్కాలకు స్వాగతం. ఈరోజు కూడా మనం కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకుందాం. మొట్టమొదటి చిట్కా వచ్చినట్లయితే, సో ఇలా మనం వాషింగ్ మిషన్స్ యూస్ చేసేటప్పుడు వెనక ఫిల్టర్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు, సో ఈ బ్యాక్ సైడ్ మనం ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఈ బ్యాక్ సైడ్ ఫిల్టరే కాదండి, మనం వాషింగ్ మిషన్ లోపల ఫిల్టర్ ఉంటుంది, ఈ లోపల వైపు ఉన్న ఫిల్టర్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఫిల్టర్ అన్నమాట, ఇది కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మన బట్టల్లో ఉండే డస్ట్ అంతా కూడా దీనిలోనే ఉంటుంది. సో దీనిలో ఎంత డస్ట్ ఉందో నేను మీకు చూపిస్తాను. సో దీన్ని ఇలా ఓపెన్ చేయండి, చూడండి మన బట్టల్లో ఉండే డస్ట్ అంతా కూడా దీనిలోనే ఉంటుంది. సో దీన్నంతా కూడా మనం నీట్గా తీసేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ ఇక్కడ ఉన్న మన డస్ట్ అంతా తీసేసుకొని మనం దీన్ని వాష్ చేసుకోవాలి. సో అప్పుడప్పుడు మనం లోపల ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇక సెకండ్ టిప్ వచ్చినట్లయితే, ఇప్పుడు అందరూ కూడా లిప్స్టిక్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ యూస్ చేస్తున్నారు. సో ఈ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ మనకి వద్దు అంటే, ఎప్పుడూ లిప్స్టిక్ ఉండడానికి ఇష్టపడం కదా మనము సాయంత్రం వరకు. సో అలా ఉన్నప్పుడు మనం వాటర్తో వాష్ చేసినా కూడా ఈ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ అనేవి పోవు అన్నమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, కొంచెం మాయిశ్చరైజ్ అంటే పాండ్స్ కోల్డ్ క్రీమ్స్ కానీ ఏవైనా సరే కొంచెం కోల్డ్ క్రీమ్స్ తీసేసుకొని లిప్స్ పైన అప్లై చేసేసుకొని కాసేపు అలా దాన్ని రుద్దుకోవాలన్నమాట. రుద్దేసి ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ దాన్ని తుడిపేసినట్లయితే మీకు ఈజీగా లిప్స్టిక్ అనేది వెళ్ళిపోతుంది. విడిగా మీరు వాటర్తో వాష్ చేసినా ఎంత చేసినా కూడా అది పోవడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఇక థర్డ్ టిప్ వచ్చినట్లయితే, వెండి సామాన్లు గనక తళతళ మెరవాలంటే టూత్పేస్ట్ యూస్ చేసి రుద్ది చూడండి. కోల్గేట్ కానీ ఏదైనా సరే టూత్పేస్ట్, కోల్గేట్ అయితే మంచిది. సో అది కనుక యూస్ చేసి మీ వెండి సామాన్లని రుద్ది చూడండి. వెండి సామాన్లు అనేవి తళతళ మెరిసిపోతాయి. ఇక ఫోర్త్ టిప్ వచ్చినట్లయితే, విరిగిపోయిన సబ్బు ముక్కలు, చిన్న చిన్న ముక్కలతోటి మనం స్నానం చేయలేం కదా, సో ఈ చిన్న చిన్న సబ్బు ముక్కల్ని మనం గనక మనము వాష్ బేసిన్లో గనక వేసామనుకోండి, వాష్ బేసిన్లో వేసినప్పుడు మనము నీళ్ళు వదిలినప్పుడల్లా దుర్వాసనకు బదులు సువాసన వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న సబ్బు ముక్కల్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ టిప్ చూసినట్లయితే, వెన్న మనకి అప్పుడప్పుడు వాసన వస్తూ ఉంటుంది కదా, కాబట్టి ఈ వాసన వస్తున్న వెన్నని గనక మనము అలాగే మరగపెట్టేస్తే నెయ్యి కూడా వాసన వస్తుంది. కాబట్టి ఇలాంటప్పుడు మనము నెయ్యిని మరగబెట్టేటప్పుడు అందులో ఒక 5 మెంతి గింజలు గనక వేసినట్లయితే నెయ్యి సువాసన వస్తుంది. ఇక సిక్స్త్ టిప్ చూసినట్లయితే, ఇడ్లీ పిండి మనకి ఒక్కొక్కసారి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బాగా పులిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఇడ్లీ పిండిలో మనము ఒక తమలపాకు గనక వేసినట్లయితే ఆ పిండి అనేది పులవకుండా ఎక్కువ సమయం అలాగే ఉంటుంది. ఇక సెవెంత్ టిప్ మనము కొబ్బరి ముక్కల గురించి చెప్పుకుందాము. పచ్చి కొబ్బరి మనకి ఎక్కువ రోజులు గనక నిల్వ ఉండాలంటే దాని లోపల కొంచెం నిమ్మరసం పూసి ఉంచండి. పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక ఎయిత్ టిప్ చూసినట్లయితే, ఒక చిన్న కొబ్బరి ముక్కని మనం గనక పెరుగులో వేసినట్లయితే పెరుగు అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ పులిసిపోకుండా పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న కొబ్బరి ముక్క వేసి చూడండి. ఇక నైన్త్ టిప్ చూసినట్లయితే, మెడ మీద చాలామందికి నల్లగా ఉంటుంది కదా, ఆ నలుపు అనేది పోవాలి అంటే నిమ్మ చెక్క పైన కొంచెం పంచదార వేసి మెడపైన అప్లై చేయండి. ఒక 15 నిమిషాల పాటు స్క్రబ్లాగా మనము
ఆ పంచదార వేసిన నిమ్మ చెక్కని మెడపైనంతా కూడా రుద్దుకోండి. అలా రుద్దుకోవడం గనక మనము ఒక 15 నిమిషాల పాటు స్క్రబ్ లాగా చేసేసి దాన్ని కొంచెంసేపు అలా వదిలేసి స్నానం చేసేయండి. ఇలా గనక వారానికి ఒకసారైనా చేసినట్లయితే మెడపైన ఉండే నలుపంతా కూడా పోతుంది. ఇక 10వ చిట్కా. ఈ 10వ చిట్కా ఏంటంటే, మనము చాలా యూట్యూబ్ వీడియోస్లో వాటన్నిటిలో కూడా చాలామంది చెప్పే వంటింటి చిట్కాలు అన్నీ వింటుంటూ ఉన్నాం, కానీ మనకి టైంకి ఏవి గుర్తురావు అన్నమాట. సో ఏ టైంకి మనకి సపోజ్ ఏదన్నా పిల్లల బట్టల మీద మరకలు పడ్డాయి, మనకి వెంటనే గుర్తురాదన్నమాట ఆ టిప్ అనేది. కాబట్టి ఇలాంటి టిప్స్ అన్నీ మనం విన్నప్పుడు వాటిలో మనకి బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ని మనం గనక ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఆ బుక్లో గనక రాసుకుంటూ ఉన్నట్లయితే మనకి టైంకి వెంటనే ఒకసారి ఓపెన్ చేసేసి చూసుకుంటే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. సో ఇది 10th టిప్ అండి. నేను ఇంకా 10th టిప్ చెప్పలేదేంది అనుకుంటున్నారా, ఇదే 10th టిప్ అనమాట. మనం ఇనే ఈ చిట్కాలన్నీ కూడా వింటూ ఉంటాం కానీ గుర్తుండవు, కాబట్టి వీటిని గనక ఒక బుక్ మెయింటైన్ చేసి మనం గనక రాసుకుంటూ ఉన్నట్లయితే మనకి టైంకి అన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదే 10th టిప్. ఇవండి ప్రతి ఇళ్ళకి ఉపయోగపడే 10 వంటింటి చిట్కాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.